చంద్రబాబు. ఇప్పుడు మాలలకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకని, ఉమ్మడి రాష్ట్రంలో మాదిగలు ఎక్కువ, విడిపోయిన రాష్ట్రంలో మాలలు ఎక్కువ, కాబట్టి ఇక్కడ మాలలకి ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. మాదిగలు అర్జెంటుగా తమకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది. ఇతను ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, మాల మాదిగని కాకుండా రెల్లికి కూడా కార్పొరేషన్లు పెట్టేశాడు. తద్వారా ఒక ఫీలింగ్ క్రియేట్ చేశాడు. ఇంకొకటి బీసీలకి సంబంధించి, తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అనే పేరు. కానీ మొన్న ఒక మిత్రుడు కలిశాడు నాకు చోట, తను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుడు. అతను ఏమంటాడంటే, తెలుగుదేశం మాది బీసీల పార్టీ నేను, మేమందరం కూడా దాంట్లో ఉంటామండి. అతను యాదవ్ అనుకుంటా. కానీ ఇక్కడ అసలు విషయం మేము బయటికి చెప్పుకోలేనిది ఏంటి సమస్య అంటే, ట్రీట్మెంట్ అండి. ఇప్పుడు ఒక ఓసీ నాయకుడు, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే క్యాండిడేటో మమ్మల్ని చాలా లైట్ తీసుకుంటాడు. కార్యకర్తలా ట్రీట్ చేస్తాడు కానీ, నియోజకవర్గ బీసీ ఇన్ఛార్జ్ అన్నా సరే మమ్మల్ని లైట్ తీసుకుంటాడు కానీ ఒక నాయకుడిగా ఎదగనీయడు, లేదు మమ్మల్ని గుర్తించరు. అక్కడ చివరికి అది ఎస్సీ ఎస్టీ ఏరియాల్లో అయితే కనుక మళ్ళీ అక్కడ కూడా ఒక ఓసీ నాయకుడే లీడర్ అవుతాడు. ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఏదో వెనకాల అనుచరులు కానీ ట్రీట్ చేస్తారు, సముచిత గౌరవం ఇవ్వరు. ఏంటంటే బీసీ పార్టీ అయ్యి